ఎలా ఉన్నాయి అభ్యర్థుల ప్రకటన ఇవన్నీ కూడా? ఆమా జనసేనకి ఎన్ని టికెట్లు ఇచ్చారండి కాదండి, మనకి ప్రభుత్వం ఏది కావాలన్నది కావాలి. అది ఇద్దరు కలిసి ఎన్ని సీట్లు వచ్చినా జనసేనకి తక్కువ ఇచ్చినా మాకు టీడీపీ రెండు కలిసి ఉంటేనే మాకు ఆనందం. మీ పేరు ఏంటండి? జగదీష్ అండి. జగదీష్, ఓకే. మీరేంటి జనసేన సింపథైజరా టీడీపీ అండి? రెండు కూడా అండి. అదేంటి అలా ఎలా ఉంటుంది ఇప్పుడు అప్పుడే పొత్తు మా? లేదు 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 అలాని కాదు, మానసికంగా పొత్తు అయిపోయాడు ఆయన. ఫస్ట్ అయితే మాత్రం మేము ఇది జగన్ కే ఓటేస్తాం అండి. ఫస్ట్ జగన్ కి ఓటేశారు? జగన్ కే ఇస్తాం. ఇప్పుడు ఎందుకు మనసు మార్చుకున్నారు మరి? కానీ ఆయన పరిపాలన బాగోలేదండి, ఎలాగైనా ప్రభుత్వం మారాలని మేము అలాగే నిర్ణయించుకున్నాం. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. అమలాపురం కూడా చాలా చాలా కీలకమైన నియోజకవర్గం, ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలోనే చాలా ఎక్కువ ఎఫెక్ట్ వైసీపీకి ఉంటుందని చెప్పి మాట్లాడే పరిస్థితి. వేణుగోపాల్ గారు కూడా జాయిన్ అయ్యారు. వేణుగోపాల్ గారు, తిరుత్తిన వేణుగోపాల్ గారు, రైట్. ఇప్పుడు వరకు లైన్లోనే ఉన్నారు, డిస్కనెక్ట్. లేదండి అది నెట్వర్క్ ప్రాబ్లం, తీసుకుంటారు. శివపార్తి గారు చెప్పండి, ఏంటి పరిస్థితి? మీరే మాట్లాడండి, ఇంక మీరు ఊరుకోరేమో, 94 సీట్లు ప్రకటించారు కదా, ఇంక మీరే మాట్లాడతానంటారు, మీరే అధికారం తీసుకుంటారు, మీరు చెప్పినట్టు వినాల్సిందే, మాట్లాడండి. అలాగే మేము నియంత్రణ కాదు, జగన్మోహన్ రెడ్డి లాగా మేమేమే దాడి చేసేవాళ్ళం కాదు, మేము ప్రజాస్వామ్య వాదనం. ఇవాళ ఎవరు ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నారనే దానికంటే కూడా ఎవరు ఎన్ని సీట్లు గెలిస్తే నెంబర్, 24కి 24 జనసేన గెలిచిందనుకోండి, దట్ ఈస్ గ్రేట్. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు జనసేనకి పూర్తిగా మద్దతు ఇస్తారు. మా పార్టీ అధ్యక్షుడు చాలామంది 24 చోట్ల కూడా మా పార్టీ నాయకులు ఉన్నారు. గోరంట బుచ్చయ్య చౌదరి గారు లాంటి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నాయకుడు సీట్ కూడా డిక్లేర్ చేయలా. ఓకే, ఇలాంటి చాలా ఉన్నాయి. ఓకే, ఒక్క నిమిషం రఫీ గారు, జన సైనికులు, వినండి వినండి రఫీ గారు, రఫీ గారు ఇస్తారు టికెట్లు, వాళ్ళు వెయిట్ చేయడం మంచిది కాదు. మీరు మాట్లాడేది కూర్చోండి, అది గుర్తు పెట్టుకోవాలి జన సైనికులు. ఓకే ఓకే, ఒక్క నిమిషం. పవన్ కళ్యాణ్ గారిని హెరాస్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఓటేరు జన సైనికులు, టికెట్లు తక్కువ ఇచ్చినా సరే జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికే జన సైనికులు నడంపించి పనిచేస్తారు. ఓకే, ఒక్క నిమిషం అండి. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ మరో కాలర్ ఉన్నారు. శ్రీనివాస్ గారు, రండి. శ్రీనివాస్ గారు, ఏంటి పొత్తులు?